లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు అంతే వివాదాస్పదమవుతోంది. అసలు ఈ పాట ఎవరికి చెందుతుంది అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది జానపదాలు పాట అని ఎప్పటినుంచో జనాల్లో ఉందని, ఇది ప్రజల పాట అని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చెబుతున్నారు. తాజాగా ఈ వివాదంపై చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల్లా క్లారిటీ ఇచ్చారు. చాలా ఏళ్ల కిందట రేలారే రేలా ప్రోగ్రామ్ లో శిరీష అనే అమ్మాయి సారంగ దరియా అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండిపోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిలిం విజువలైజ్ చేస్తున్నప్పుడల్లా ఆ పాట నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. నా మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ లో లక్కీ అలీ పాడిన పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో ఉపయోగించినందుకు సోనీ కంపెనీకి నేను కొంత మొత్తం చెల్లించాను. ఫిల్మ్ లో క్రెడిట్ కూడా ఇచ్చా. తరువాత తీసిన ఆనంద్ మూవీలో లక్కీ అలీతో పాడించుకున్నా కూడా. ఇలా ప్రతి సినిమాలో నాకు ఒక్కో పాట నా మైండ్ లో తిరుగుతుంటుంది. లవ్ స్టోరీ సినిమా చేస్తున్నప్పుడు నా మనసులో ఈ పాట ఉంది. సుద్దాల గారిని కలిశాను. ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అంటే సదరు పాట పల్లవి తీసుకుని చరణాలు రాశారు. ఆ పాటకి అంత బాగా లిరిక్స్ రాసినందుకు చాలా ఆనందపడ్డా. మా టీంలో వ్యక్తి ఒకరు శిరీష నెంబర్ సంపాదించి ఆమెని కాంటాక్ట్ అయ్యారు. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అంటే మేము ఇంకా సరే అనుకున్నాం. కరోనా వల్ల ఫిల్మ్ ఆగి మళ్లీ షూట్ స్టార్ట్ అయింది. చిన్న పాప ఉన్న శిరీషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు. ఈ పాటని నవంబర్ లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వెర్షన్ తోనే. ఫిబ్రవరి ఆఖరిలో మంగ్లీతో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ఇద్దరు సింగర్స్ ఆ పాట మేమే పాడాలి అంటున్నారు అని చెప్పి వారి నెంబర్లు పంపారు. మా టీం ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్లాను. ఈలోగా ఆయన వివరాలు సేకరించి ఆ ఇద్దరిలో కోమలే ఆ పాటని వెలికి తీసుకువచ్చింది. ఆమెతో పాడిద్దామని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలికి ఫోన్ చేశారు. పాట రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశాం కాబట్టి కోమలని వెంటనే రమ్మని అడిగాం. వరంగల్ నుంచి రావటానికి ఏర్పాటు చేస్తామన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ను చెన్నై నుండి రప్పించాం. జలుబు ఉంది రాలేను అంది కోమలి. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. క్రెడిట్ తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది అని సుద్దాల గారు అన్నారు. కోమలిని అడిగితే మీ ఇష్టం సార్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము. ఆడియో ఫంక్షన్ లో పాడమని, విజిబిలిటీ బాగా ఉంటుంది అని, ఖచ్చితంగా రమ్మని నేను కోమలికి చెప్పాను. ఆమె సరే అంది. సుద్దాల గారి ఇంటి నుంచి ఫోన్లో కోమలితో చెప్పినట్లుగానే పాట రిలీజ్ చేసినప్పుడు ఫేస్బుక్ లో కోమలికి థ్యాంక్స్ చెప్పాను. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలికి మేం ప్రామిస్ చేసినట్టు ఫిలిం లో క్రెడిట్ ఇస్తాం, డబ్బు ఇస్తాం, ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే కోమలికి పాడమని ఆహ్వానం పంపిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టీవీలో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకసారి ఫేస్బుక్ లో అందరికీ సమాచారం ఇస్తున్నాను అని పేర్కొన్నారు శేఖర్ కమ్ముల్లా.